ఇంతకన్నా ఆనందదాయకమైన క్షణం మరొకటి ఉండదనుకుంటాను. ఎన్నో వేల పాటలు పాడి ఎన్నో వందల మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. నేనే పాడాను. అందులో చాలా పాపులర్ సాంగ్స్, హిట్ సాంగ్స్ నేనే పాడాను. చిరంజీవి ఎన్ని పాటలు పాడానో లెక్కలేదు. నీ మీద నాకు ఇదయ్యో అందం నే దాచలేను పదయ్యో గిజిగాడిగి చొయ్యాయి చలిగాలి చిచ్చాయి చేయించు తొలి మర్యాద మీద నాకు ఇదయ్యో అందం నీ దాచలేను పదయ్యో నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున నేను చెప్పాను నాకు అవార్డు ఇస్తే రానయ్యా అని చెప్పాను, కానీ బలవంతంగా అమ్మ చేత ఇప్పించాడు. అది అమ్మ ఆశీస్సులుగా తీసుకున్నాను. నిజంగా చాలా టెక్నికల్గా నా చేత ఒప్పించాడు సురేష్. మనస్ఫూర్తిగా సురేష్ని ఈ యొక్క చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు, అమ్మ ఆశీస్సులు నాకు ఈ రకంగా అనుకోకుండా లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. క్షమించాలి, మధ్యలో నేను అంతరాయం కలిగిస్తున్నాను. అవార్డు ఇంకెవరికైనా ఇవ్వండి నెక్స్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్కి. నేను వస్తాను ఫంక్షన్కి, డెఫినెట్గా నా నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాను, ఆ రకంగా ఆనర్ చేస్తాను. కానీ నేను తీసుకోవడం ఎందుకు? ఇప్పుడు అవార్డు నేను తీసుకునే కంటే కూడా ఎవరైనా నెక్స్ట్ జనరేషన్స్ యంగ్స్టర్స్కి ఇస్తే కనుక చాలా బాగుంటుందని నేను తనతో చెప్పడం జరిగింది. బట్ అమ్మతో ఇప్పించి చిన్న లాక్ చేశాడు, కాదనలేకపోయాను. అండ్ నిజంగా జానకమ్మ గారు లాంటి వ్యక్తులు మన పరిశ్రమ ఉండడం అన్నది పరిశ్రమ గొప్ప అదృష్టం. ఆ రకంగా వారు మనకి లివింగ్ లెజెండ్. అలాంటి జానకమ్మ గారు ఈరోజు ఈ ఫంక్షన్ రావడం అన్నది ఈ ఫంక్షన్కే కొత్త అందం వచ్చింది, కళ వచ్చింది. ఆ రకంగా మనస్ఫూర్తిగా అభినందించుకుంటూ ఉండలేకపోతున్నాను సంతోషం సురేష్ని.